हेलो वेलकम टू पुष्पा स्प्रेटी अपडेट्स चैनल मन वीडियो मन स्प्रिंग ऑनियन्स कंप्लीट वीडियो चूदा इध मन इंट्लो एला ग्रो चेसुकोवाली तर्वाता मन को तोटलो एला ग्रो चेसुकोवाली कंप्लीट वीडियो चेप्तानंडी इदोक पेरिनियल प्लांट अंड इदि आलियम अने स्पीसीस् की चेंदिंदी ఇది అన్ని సీజన్స్లోనూ మనం గ్రో చేసుకోవచ్చు. దీని యూసెస్ ఏంటంటే ఫ్యాట్ ఫ్రీ అండ్ లో సాల్ట్ లో షుగర్ అండి. శరీరంలో ఉండే కొవ్వును తగ్గించి మన కంటి చూపును మెరుగ్గా ఉండేటట్టుగా మీకు చూస్తుంది. అండ్ ఇది చాలా క్యాలరీస్ తక్కువ ఉంటుంది. ఇందులో క్యాలరీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనకు వెయిట్ లాస్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ చర్మం కాంతివంతంగా తయారు చేస్తుంది. అండ్ మనకు తొందరగా ముడతలు రాకున్నా ఇది చూస్తుంది. ఇవన్నీ కూడా దీని ఉపయోగాలండి. ఇందులో చాలా పోషకాలు అనేది ఉన్నాయన్నమాట. ఇది ఏలియం అనే జాతికి చెందిన మొక్క. ఇది ఏంటంటే ఒక లాంగ్ లీవ్స్గా లాంగ్ గ్రీన్ లీవ్స్గా మనకి ఒక ఆనియన్ నుంచి వస్తుందన్నమాట. దీన్ని మనము రా సలాడ్స్, సూప్స్, సాల్సాస్లో మనము యూజ్ చేస్తాము. అండ్ మన ఏషియన్ డిషెస్లో మనం ఎక్కువ గార్నిష్కి కానీ తర్వాత రాగా కుక్ చేసుకోవడానికి కానీ దీన్ని మనము ఉపయోగిస్తామన్నమాట. ఇది మనకు సాయిల్ లేకపోయినా కూడా వాటర్లో కూడా మనకి పెరిగే మొక్క అన్నమాట. ఇది ఒక ఆనియన్ నుంచి మనము మూడు సార్లు మనం దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మూడు సార్లు మనం కట్ చేసుకొని ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ని మన డిషెస్లోకి మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇది ఒక ఆనియన్ పెట్టిన తర్వాత మనకు 14 to 15 డేస్లో మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని మనం ఎలా ట్రిమ్ చేయాలంటే ఇది ఒక 1/2 ఇంచ్ ఉండగానే మనం కట్ చేసుకుంటే మళ్ళీ అది మనకు కంప్లీట్గా మొక్కలాగా మళ్ళీ లీవ్స్ అనేది ఫామ్ అవుతాయి. అలా 2-3 సార్లు మనం కట్ చేసుకొని మనము ఉపయోగించుకోవచ్చు. అండ్ అలా కట్ చేసుకున్నవి స్ప్రింగ్ ఆనియన్స్ని మనం ఒక ప్లాస్టిక్ ర్యాపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 2 నుంచి 3 వారాల వరకు ఫ్రిడ్జ్లో అలాగే ఉంటాయి. ఏమీ కావు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. అండ్ 0 మెయింటెనెన్స్ అండి. ఇవి ఎటువంటి ఖర్చు లేకుండా మనం వీటిని పెంచుకోవచ్చు. వీటికి ఎక్కువ పెస్ట్స్ కూడా రావు. ఏ పురుగులు కూడా వీటికి రావన్నమాట. ఇందులో ఉన్న ఎంజైమ్స్ అన్నీ కూడా షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అంటే షుగర్ పేషెంట్లు బాగా తినే వస్తువు అన్నమాట. అండ్ వర్షాకాలంలో మనకు మొక్క పెట్టేస్తే చాలా బాగా వచ్చేస్తాయి. ఏ సీజన్లో అయినా కూడా మనము వీటిని పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఎలా పెంచుకోవాలని నేను చెప్తాను. ఇలా ఆనియన్ని తీసుకోండి. మీరు ఎటువంటి సైజ్ ఆనియన్ తీసుకున్నా ఓకే, చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఎలాంటి ఆనియన్ అయినా మీరు తీసుకొని చూడండి. ఇలా మనము సాయిల్ లోపల నేను చూపిస్తున్నట్టుగా రూట్స్ కిందకి అండ్ బాటమ్ పైకి అన్నమాట ఇలా రివర్స్లో మనం సో చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో చేసుకొని దానిపైన మట్టి కప్పేస్తే సరిపోతుంది. కాకపోతే ఆ టాప్ అనేది మనకి టాప్ పైన మట్టి వేయకూడదు, టాప్ కనిపిస్తూ ఉండేటట్టుగా మనము నాటుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా మనకి ఎన్ని ఆనియన్స్ వేసుకుంటే మనకు అన్ని స్ప్రింగ్ ఆనియన్స్ మనకు రెడీ అవుతాయి. ఒక ఆనియన్ నుంచి ఒక దాదాపుగా అంటే 6 to 7 లీవ్స్ అనేది మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, నేను సో చేసుకున్నాను కదా, ఇలాగ సో చేసుకున్నారంటే సరిపోతుంది. వాటర్ కూడా మనము ఎక్కువ పోయాల్సిన అవసరం ఏముండదు. ఎలాగో వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకు సో ఆ వాటరే మనకి సరిపోతుందన్నమాట. చూసారా, ఇలా మీరు కూడా మీ ఇంట్లో మీరు సో చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చిన్న ఆనియన్స్ అయినా సరే పెద్ద ఆనియన్స్ అయినా సరే ఎటువంటి ఆనియన్స్ అయినా కూడా మీరు ఇలా సో చేసుకొని జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నారంటే కూడా మీకు 14 to 15 డేస్లో మీరు హార్వెస్ట్ హ్యాపీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకు ఉప్మాలోకి అండ్ ఎటువంటి డిషెస్లోకైనా కూడా సలాడ్స్లోకి ఇవి మనము యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మీరు కూడా ఇలా ఆనియన్స్ని పెంచుకోవచ్చు.
అండ్ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.